ఈచి గ్రామ పంచాయతీలో ఒక చిన్న హ్యాబిటేషన్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, చిన్న 10 ఇళ్ళది కావచ్చు, 20 ఇళ్ళది కావచ్చు, బట్ మేక్ ష్యూర్ వన్ కాలనీ చెత్త సేకరణ. దట్ ఈస్ ది టార్గెట్. మినిమం 1, మాక్సిమం 2. మీరు మోటివేట్ చేయలేకపోతే అది వేస్ట్. ఐ కెన్ సే అన్నెసెసరీ దిస్ దిస్ మినిమం చేయాలి. ఇది దానికి ఎందుకు 2 చేస్తారా 3 చేస్తారా మీ ఇష్టం. అప్పుడు చెత్త బయటికి రాదు. ఇప్పుడున్నదేమో క్లీన్ చేయాలా, మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ఎన్ని వాడుతున్నారు, ఏంటి పరిస్థితి, జేబు నుంచి పెట్టుకుని చేస్తుంటారు. అవునా కదా, మీ గ్రామంలో డబ్బులు ఉన్నాయా లేదా అని అడగదు పాపం. ఎన్ని రోజులు బట్ వై ఆమ్ టుడే ఆస్కింగ్ ఓన్లీ జీపీ సెక్రటరీ, మీన్స్ మీరు ఇంకా మైండ్ పెట్టలేదు. దట్ ఈస్ మై సోర్స్, దట్ ఈస్ మై ఇన్ఫర్మేషన్. మీరు ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదు, జీపీ స్పెషల్ ఆఫీసర్స్. సో దట్స్ వాట్ టుడే నేను అనుకున్నాను, ట్రైనింగ్ ఇప్పించాలని. ఎలా చేయవచ్చు అనేది వారి అనుభవంతో మీకు చెప్తున్నాను. దట్ మీన్స్ మీరు మిమ్మల్ని అడగట్లేదంటే యాజ్ ఇట్ మీరు నాట్ చేసిన వాళ్ళు కాదు, చేయని వాళ్ళే మీరు. 5 గంటలు సూర్యుడు రాకముందు ఒక్కసారి విజిల్ వేస్తే జీపీ స్పెషలర్, జీపీ సెక్రటరీ, స్వచ్ఛ గ్రేట్ అందరూ ఒక్కసారి గ్రామాల్లో విజిల్ వేస్తే యాక్సిడెంట్ పోతారా? మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. దీన్ని వాడుతున్నందుకు మీకు ఇది డబ్బు, నువ్వు మాత్రం బయట పోవు. అట్లా డయాబెటీస్ చేయండి. వాళ్ళ పెదనాన్న కట్టుకున్నాడు, చిన్నాన్న కట్టుకున్నాడు, పెదనాన్న ఇల్లు పక్కనే ఉంది, దాంట్లో పోమ్మా. కొంచెం మీరు స్వచ్ఛగ్రహశ్రీ, మీరు గ్రామంలో మన లేబరు మీరు అందరూ కొంచెం అనుకుంటే ఒక తీపిలాగా పని చేపిస్తే ఆటోమేటిక్ అవుతుందండి. జనాల్లో చాలా అవగాహన, జనాలు చాలా మంచి వాళ్ళు ప్రజలు. ఓన్లీ థింగ్ ఇస్ అవగాహన లోపు, ఎస్పెషల్లీ గర్ల్స్ స్కూల్స్లో. గర్ల్స్ స్కూల్లో ఎక్కడైనా టాయిలెట్ సంతకి దగ్గర లేదు, దూరంగా ఉంది, అక్కడ టాయిలెట్స్ వాటిని ఇంకుడు గుంతలు అంట. గుంతలో నీళ్ళు వస్తే ఇంకిపోతుంది, యా సింపుల్ అది ఇంకుడు గుంతలు అంట. ఎన్ని ఇంకుడు గుంతలు ఉన్నాయి? ఫస్ట్ నేను ఏమంటున్నాను, గుంత తీపియండి. ఒక పెద్ద గుంత వాళ్ళ యొక్క శాంక్షన్ చేస్తాం. బట్ ప్రెసెంట్గా ఎవరి బట్టి వర్షాలు బాగా పడ్డాయి, కొంచెం గుంత తీర్చేది పెద్ద ఇష్యూ కాదు. దీనివల్ల ఏమైందంటే ఇంటి నుంచి మురికి నీరు కాలువకు రాదు. నేనే ఉన్నాడు యాక్చువల్ శ్రమదానంలో చేయాలంటాం, కానీ ఎంపీఓ గారు ఎక్స్పీరియన్స్ ఎంపీఓ గారు మరి ఆయన చెప్తున్నాడు రోడ్ల మీద. రెండోది లో లైన్ ఏరియాస్ కానీ మీ గ్రామంలో బావులు కానీ పాత బావులు కానీ గుంతలు కానీ ఉంటే ఫిల్అప్ చేయండి. ఉపాధి హామీ పథకం కింద ప్రొవిజన్ ఉంది, పని చేపించేసి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ దయచేసి పని చేసేయండి. నీకు శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇప్పించే బాధన ఈజీఎస్ కింద సర్క్యులర్ కూడా ఉంది, మీకు అదే పంపిస్తామండి. మీరు తక్కువ కాకుండా ఒక లేబర్ని ఎంగేజ్ చేసుకోవచ్చు. 500 మంది జనాభా, మీ దగ్గర 1000 మంది జనాభా ఉన్నారంటే ఇద్దరిని ఎంగేజ్ చేసుకోవచ్చు. ఈ 1000 మంది జనాభాలో ఒక్కడే ఉన్నారంటే ఇంకోటి ఎంగేజ్ చేసుకోవచ్చు. 1500 మంది జనాభా ఉన్నారు, ఒక్కడే ఉన్నారంటే ఇద్దరిని ఎంగేజ్ చేసుకోవచ్చు. 8500 రూపాయలు పే చేస్తారు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలిసిన జీవో కనీసం 5000 రూపాయలు. ఎవరు యశ్వంతరావు పెట్టి